కానీ నీ మూలంగా నా జీవితమే నష్టమైంది. వ్యాపారంలో నష్టం వస్తే 10 మందికి చెప్పుకునే సానుభూతి పొందొచ్చు, కానీ నేను కోరి కోరి పెళ్లి చేసుకున్న నీ మూలంగా నా సుఖ సంతోషాలు నాశనమైతే ఈ బాధ ఎవరికి చెప్పుకునేది, ఏమని చెప్పుకునేది? జీవితంలో దెబ్బతిన్నది నేను, స్వయంకృత అపరాధం వల్ల నిలువునా నాశనమైంది నేను. నన్ను ఏడిపిస్తూ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఈ ఇంటి కొడలుగా పల్లెని చేస్తున్నావు, కానీ నా భార్యగా నా దగ్గరకు వచ్చేసరికి నన్ను ఎందుకు పరాయి వాళ్ళ చూస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. లక్ష్మి, సంసార జీవితానికి నీ ఆరోగ్యం ఏదైనా ఇబ్బంది కలిగితే చెప్పు, ప్రపంచంలోని ఏ పెద్ద డాక్టర్నైనా పిలిపించి నీకు వైద్యం చేయిస్తాను. నేను నీకెంత దగ్గర కావాలని చూస్తున్నా, ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆటంకం కలిగించి నా నుంచి దూరం అవుతున్నావు. అయినా సహించాను, నువ్వు నా భార్యవి కాబట్టి నేను బలవంతంగా అనుభవించి నాకుంది. అయినా మానవత్వంలో నుంచి మృగత్వంలోకి జరగకూడదని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా? నేను నీకు ఇష్టం లేదని చెప్పిన మరుక్షణంలో చెప్పు, నేను పరాస్త్రీని కోరుకుంటే దుర్మార్గుడు అనొచ్చు. లక్ష్మి, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు ఇచ్చిన సుఖ సంతోషాలు ఏమిటి? నా భారీగా నువ్వు చేయాల్సిన కర్తవ్యం ఏమిటి? కమాన్ కమాన్ టెల్. స్వామి, నిజం చెప్పలేక అబద్ధం ఆడలేక నేను బాధపడుతూ ఆయన్ని బాధలు పెడుతూ దినదినగండంగా బ్రతుకుతున్నాను. నీ ఆశీస్సులతో నీ అనుమతితో మా వివాహం జరిగిన ఆయన తెలియకుండా చేసిన పాపానికి పరిహారంగా ఈ వ్రతాన్ని చేపట్టి భార్యగా నేను అందించుకోవలసిన సుఖాన్ని ఆయనకి ఇవ్వకుండా దూరంగా ఉంటున్నాను. నా ఆరాటం అంతా ఆయన క్షేమం కోసమే అన్న విషయం తెలియక నన్ను అపార్థం చేసుకుంటున్నారు, నా ప్రేమను శంకేస్తున్నారు. నేనెంత బాధపడినా నువ్వు శాంతించి ఆయన క్షేమంగా ఉంటే నా వ్రతం ఫలించినట్టే. ఈ అగ్ని పరీక్షకు నిలబడి ఈ వ్రతాన్ని పూర్తి చేసే అవకాశం, మనోధైర్యం నువ్వే ప్రసాదించాలి స్వామి. మీరు గమనించారో లేదో గాని మా అన్నయ్య వదిన బయటకున్నంత అన్యోన్యంగా పడగదిలో ఉండడం లేదని అనుమానం. నీకెలా తెలుసు? ఆవిడ నీతో చెప్పిందా, లేకపోతే నువ్వు ఆ గదిలో దూరు చూసావా? ప్రత్యేకంగా గదిలో దూరు చూడాలా ఏమిటి? కొత్త దంపతుల కాపురం ఎలా ఉందానో కన్నేసి చూసా, అంతా తెలిసిపోయింది. ఆ బ్రహ్మదేవుడు ఏ మూడ్ లో ఉండి మీ ఆడదాసిని పుట్టించాడో గాని ప్రపంచంలో ప్రతి ఆడదాని అబ్జర్వేషన్ మరో ఆడదాని కాపురం ఎలా ఉందనేగా. నేనేం చెడు ఉద్దేశంతో చూడలేదండి, కొత్త కాపురం కదా, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఏవో తేడాలు వచ్చింటాయని నా ఉద్దేశం. ఆ పోనీ ఒకలా చేస్తే ఎలాగా? నేను మా అన్నయ్యని అడిగితే చెప్పకపోవచ్చు, మీరు మగవాళ్ళు కదా, వాళ్ళ గొడవ ఏమిటో తెలుసుకుని మీరు ఏదైనా సలహా ఇస్తే. ఆ చిలంపకాయ కొట్టి ఆశ్చర్యపడక్కర్లేదు. అదేమిటి అలా అంటారు, సలహా ఇస్తే తప్పే ఉంది. అసలేని ఇల్లరి కపటల్లుండి నా ప్రతికో సలహా ఇవ్వడం కూడానా? పైగా ఆయనకి ఈ మధ్యనే పెళ్ళైనా, జీవితంలో నాకంటే చాలా అనుభవం ఉన్నవాడు. నందరవరం లాంటి ఆయన జీవితంలో ఓ చిన్న కడుపు మొక్క మొలిస్తే దాన్ని పెంచాలా తుంచాలన్న విషయం మనకంటే ఆయనకే చాలా బాగా తెలుసు. సో చిన్నపోతులాంటి తమ్ముడు కొసకొసం ఒడ్డిస్తుంది కానీ ఈ మొగుడు గారికి అన్నం పెట్టాలని ఛాస లేదు. అలా చాటు నుంచి కొనుక్కోవడం ఎందుకు దగ్గరకు చడగొచ్చుగా? నేనేం కొనుక్కోవడం లేదు, ఇండియన్ పిల్లలు కూడా చదువుతున్నాడు. బావా, ఆ పుస్తకం నా దగ్గర ఉంది. ఇండియన్ పిల్లలు కూడా కాకపోతే అమెరికన్ పిల్లలు కూడా చదువుతాను రా, నీకెందుకు? అమ్మక్క ద్రోహ పెదవా, నక్కడ బాగా మెక్కు. అలాగే లాయర్ గారు, ఒక కిలో దొండకాయలు తెచ్చి కూర చేసి పెట్టు, ఉన్న మధ్య కూడా పోతుంది వెదవకి. అరవకండి లాయర్ గారు. లాయర్ గారు, మీకోసం వచ్చానండి. లాయర్ గారు అని పిలుస్తూ నా కోసం వచ్చానంటానంటే, నీకు లాయరే కావాల్సి వస్తే అటుపక్క గుమ్మం ఉంది, అటుపక్క వెళ్ళు, గుమ్మటంలో కూర్చుని మెక్కుతున్నాడే వెధవ, వాడు లాయరు. నిజంగా మీకోసం వచ్చానండి. అదిగో మళ్ళీ చూడు బాబు, నీకు కోర్టుకెళ్లే లాయర్ కావాలా, కోర్టుకెళ్ళకపోయినా డిగ్రీ ఉన్న లాయర్ కావాలా? అదంతా నాకు తెలదండి, మిమ్మల్ని మా బాబు అర్జెంట్ గా పిలుచుకురమ్మన్నారండి. రమ్మన్నారు అనుకుంటూనే ఉన్నాను, మరి 4 నెలల నుంచి అద్దె కట్టకపోతే ఊరుకుంటారేమిటి? అయితే మనం ఇల్లు ఖాళీ చేయాలాక? చేయకపోతే ఊరుకుంటారేమిట్రా, మీ బావగారి పిలక పట్టుకొని బయటికి గెంటేస్తారు. అన్నం తిన్న తర్వాత ఖాళీ చేద్దాం అక్క. చూడబ్బాయ్, నాకు చిన్న సహాయం చేస్తావా? నేను ఇంట్లో లేనని ఆయనకి చెప్పేసి. అదేటండి, మీరు లాయర్ అయ్యండి అబద్ధాలు ఆడుతున్నారండి. లాయర్ కనుక ఆడినయ్యా, నేను ఇంట్లో ఉన్నానంటే ఇంటే జరుగుతాడయ్యా బాబు.
అదే మీ భయం. అది కోసం పిలవట్లేదండి. ఈ ఊళ్ళో నాకు తెలిసిన లాయర్లు చాలా మంది ఉన్నా, మిమ్మల్ని ఎందుకు పిలిచానో తెలుసా? బజార్లో అనేక రకాల సబ్బులుండగా అందరూ లైఫ్ బాయ్ ఎందుకు వాడతారంటే అది చీప్ అండ్ బెస్ట్ కనుక. అందుకు కాదు, నేను ప్రెస్టీజ్ మీద బ్రతుకుతున్నవాడిని. ఈ కేసు నా జీవితానికి సంబంధించింది కాబట్టి దీన్ని మీరు టేకప్ చేస్తే నలుగురికి తెలియకుండా ఉంటుందని. నా మీద మీకు అభిప్రాయం ఉన్నందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇంత ఈ కేసు ఏమిటి సార్? ఓ భార్యకు ఓ భర్త విడాకులు ఇవ్వాలంటే ఏం కావాలి? ముందు ఓ భార్య కావాలి, ఆవిడకు భర్త కావాలి. ఈ కేసు నడిపించడానికి ఓ లాయర్ కావాలి, విడాకులు ఇవ్వడానికి ఓ జడ్జి కావాలి. మీరు తమాషాగా మాట్లాడకండి మూర్తి గారు, నేను సీరియస్ గా అడుగుతున్నాను, సీరియస్ గా సమాధానం చెప్పండి. నేను నా భార్యకి విడాకులు ఇవ్వదలిచాను. వెరీ గుడ్ సార్. ఇప్పుడు విడాకులు ఇవ్వడానికి 13 పాయింట్లు ఉన్నాయండి. వాటిలో ఏ ఒక్క పాయింట్ సరిగ్గా ఉన్నా ఆనందంగా కోర్టు విడాకులు ఇస్తుంది. ఏమిటా పాయింట్స్? పాయింట్ నెంబర్ 1, మీ ఆవిడకి మరెవరితోనైనా అక్రమ సంబంధం ఉందా? రేపు కోర్టులో జడ్జి గారు కూడా ఇలాగే అడుగుతారు సార్. అప్పుడు జడ్జి గారికి కూడా మీరు ఇలా చేస్తే విడాకులు మాడు దేవుడు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద మిమ్మల్ని 7 సంవత్సరాలు జైలుకి పంపిస్తారు. దిస్ ఇస్ బెటర్ సార్. మీరు ఉదయదలుచుకున్న భార్య గురించి నేను ఇలా అడిగితే మీకు ఎందుకు సార్ అంత కోపం? ఇక పాయింట్ నెంబర్ 2, పెళ్ళైన తర్వాత మీ భార్య మీ ఇష్టానికి వ్యతిరేకంగా తన మతాన్ని మార్చుకుందా? లేదు. పాయింట్ నెంబర్ 3, మీ భార్య దగ్గర ఇతరులకు సంక్రమించే అంటువ్యాధులు ఏమైనా ఉన్నాయా? అదేం లేదండి. పాయింట్ నెంబర్ 4, మీకు మీ భార్యకి మధ్య దాంపత్య జీవితానికి సంబంధించిన చిక్కులు ఏమైనా ఉన్నాయా? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ మధ్య పేపర్లో చూశానండి, దోసకాయల దామోదరం అనే వ్యక్తి తనకి దాంపత్య సుఖం లేదు అనే పాయింట్ మీద భార్య నుంచి విడాకులు కొట్టు కోర్టులో దావా వేశాడండి. ఆ తర్వాత అతను రోడ్డు మీద తిరుగుతుంటే నలుగురోతను చూసి చేసి వీడు సంసారాన్ని పరికిన ఉత్త చవట సన్యాసి ఉత్త ఆడంగి వెధవా అని 4 మాటలు ఆడిపోసుకుంటూ ఉంటే పాపం అవమానం భరించలేక అతను మేడెక్కి దూకి ఆత్మహత్య చేసేసుకున్నాడండి. ఈ మాత్రం హైట్ ఉంటుందండి. అఫ్కోర్స్ మీ కేసు ఇలా అవుతుందని కాదు, ఏదో ఉదాహరణ కోసం రిఫర్ చేశాను అంతే. ఇంతకీ మీ దాంపత్య జీవితంలో ఇటువంటి చిక్కులు ఏమైనా ఉన్నాయా సార్? మా దాంపత్య జీవితంలో అటువంటి చిక్కులు ఏమి లేవు. ఏమీ లేవా? మీ భార్య మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఎక్కువ కాలం తన పుట్టింట్లో ఉండిపోయిందా? లేదు, పెళ్ళైన దగ్గర నుంచి నా దగ్గరే ఉంది. మీ దగ్గరే ఉందా? ఏమిటి సార్, మీ వేళకోళం ఆడడానికి నేను తప్ప మరెవరూ కనిపించలేదా? మీరు మీ భార్య జాలీగా చేతులు కలిపి జాలీగా హైకోర్టుకు వచ్చి జాలీగా విడాకులు తీసుకోవడానికి ఏమైనా హైకోర్టు అనుకున్నారా, టెన్నిస్ కోర్టు అనుకున్నారా? అసలు ఎన్నాళ్ళైంది సార్ మీకు పెళ్ళి? 5 నెలలైంది. మై గాడ్, 5 నెలల సార్! మీరు 2-3 సంవత్సరాలు ఆగిన తర్వాత విడాకుల కోసం నా దగ్గర రావాల్సింది. ఎందుకంటే మీరు కాన్జుగల్ రైట్స్ క్లెయిమ్ చేయాలి, జ్యుడిషియల్ సెపరేషన్ తీసుకోవాలి, ఆవిడ్ని మీ నుంచి విడదీసి చాలా కాలం ఉంచాలి, అప్పుడు విడాకుల ప్రసక్తి. వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదానికి విడాకులు ఇవ్వడానికి ఎన్ని చిక్కులు ఉన్నాయా? ఏమన్నారు సార్? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదా? మీరు పుట్టింది కూడా ఒక ఆడదాని వల్ల అన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారు సార్. పైగా పెళ్ళంటే ఏమనుకున్నారు సార్? కళ్యాణ మంటపంలో పెళ్లి చేసుకుని కారింగదిలో దూరిపోయి ఆ తర్వాత చిచ్చి ఈ ఆవిడ నాకు అక్కర్లేదని చెప్పడానికి పెళ్ళంటే బొమ్మలాట కాదు సార్. 7 జన్మల బంధం. మ్యాట్రిమోని ఇస్ ఏ బాండేజ్ ఆఫ్ 7 జనరేషన్స్. అందుకే తాడు 2 పక్కల లాగితే తెగిపోతుంది రా పెళ్లి కొడక అని చెప్పడానికి ఆడదాని మెళ్ళలో మొగాడి చేత తాళి కట్టించారు సార్. ఈ లెక్చర్ అంతా కట్టిపెట్టి ఓ విషయం చెప్పండి. ఒకవేళ నేను నా భార్యను పుట్టింటికి పంపించి మరో పెళ్లి చేసుకున్నాను అనుకోండి, ఆ నేరం కింద ప్రతి నెల ఎంతో కొంత భరణంగా పంపించా? భరణం? వెరీ గుడ్. ఎక్కడి నుంచి పంపిస్తారు సార్? జైలు నుంచా? అవును సార్. ఒరిజినల్ పేలం బతుకుండగా మరోసారి పెళ్లి చేసుకున్నట్టుగా తెలిస్తే 2 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్, అనగా 2 సంవత్సరాలు జైలు శిక్ష. ఈ గొడవంతా చూస్తుంటే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది మూర్తి గారు. దిస్ ఇస్ ఎ బెటర్ ఐడియా, చేసుకోవచ్చు సార్. కానీ ఆ మరణం చాలా సహజంగా కనిపించాలి. బలవంతంగా ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిస్తే 1 ఇయర్ రిగరస్ ఇంప్రిజన్మెంట్, అనగా 1 సంవత్సరం కఠిన శిక్ష. అంటే మీ చట్టాలు అంత అర్థంపర్థం లేకుండా ఉన్నాయి. పెళ్లి చేసుకున్న పెళ్ళామే మీకు అర్థం కానప్పుడు పుస్తకాల్లో ఉన్న చట్టాలు మీకే అర్థం అవుతాయి సార్. మీకు నా బాధ ఏమిటో అర్థం కాక ఇంత ఈజీగా మాట్లాడిస్తున్నారు మూర్తి గారు. నాకు పెళ్ళైన దగ్గర నుంచి పడుతున్న బాధే నా బాధ కంటే గొప్పదేం కాదు సార్. మీకు పెళ్ళై 5 నెలలైంది, నా పెళ్ళై 25 ఏళ్ళైంది. నన్ను విమర్శించడానికి నా భార్య ఒక్కటి ఓ పెద్ద పవర్ఫుల్ అపోజిషన్ పార్టీ అంత సమర్థురాలు, అయినా నా వివాహాన్ని రద్దు చేసుకోవడానికి నేనెప్పుడూ ప్రయత్నించలేదు. కాఫీ అండి. మీరు వయసు మళ్ళిన వారు కదా అని మధ్యకి తీసుకొచ్చానండి. థ్యాంక్స్ అండి.